Hello friends, welcome to my channel Pavani Cooks and Vlogs. Telugu nenu Pavani ni ee roju video vachesi oka manchi hair dye andi. Hair dye vachesi natural ga prepare cheskundamu. Chemical hair dyes veyadam valla juttu vachesi baaga damage avutundi. Ante gaakunda juttu oodipoyi skin allergy lu skin cancers ilanti effect result ane vastayi anamata. Alanti raakunda manam homemade hair dye tayar cheddam ee roju. Idi vachesi kobbar cheppalato chestarandi. Kobbar cheppalato ela chestaranu chuddamu. Channel first time chustunnatlayite subscribe chesukoni video ni like chesi tappakunda support cheyandi. Ippudu idu vachesi first manam charcoal powder prepare chesukovali. Manaki charcoal powder online lo dorikiddi ledante manam ila kobbar cheppalato prepare chesukochu anamata. Nenu oka dantho prepare chesi chupistunnanandi. Meeru kavalante ekku consistency kuda prepare chesukochu. Ilaga stove paina kalchukovali. Kalchi ilaga pakkana betteskoni idi baaga challarindaka మండి చల్లారాలండి. ఆపేయకూడదు మనము. మండి చల్లారిన తర్వాత కొంచెం నీళ్ళు చల్లి ఇలా పౌడర్ ఇలాగా బొగ్గులాగా వచ్చేలా చేసుకోవాలి. దీన్ని వచ్చేసి మనము మిక్సీలో వేసి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలన్నమాట. ఇలా మెత్తగా గ్రైండ్ చేసిన తర్వాత దీన్ని మనము ఇప్పుడైతే మనకి చార్కోల్ పౌడర్ రెడీ అయ్యింది. మనము దీన్ని ఏదైనా ఎయిర్టైట్ జార్లో పెట్టుకొని స్టోర్ చేసి పెట్టుకోవచ్చు. కావాలన్నప్పుడు వాడుకోవచ్చు అన్నమాట. ఇదిగోండి చార్కోల్ పౌడర్. ఇది చార్కోల్ పౌడర్. ఇప్పుడు దీంతో మనం హెయిర్ డై ఎలా చేయాలని చూపిస్తాను చూడండి. ఇది న్యాచురల్గా రెగ్యులర్గా వాడుతూ ఉండడం వల్ల నల్లబడిద్దండి. దీన్ని రెండు మూడు రకాలుగా ఉపయోగించవచ్చు. ఇప్పుడైతే ఫస్ట్ టీడి కాషన్ చేసుకుందాము. టీడి కాషన్తో ఎలా చేయాలని చూపిద్దాము చూద్దాము. ఫస్ట్ టీడి కాషన్ కొంచెం వాటర్ వేసుకొని కొంచెం టీ పొడి వేసుకొని డికాషన్ ప్రిపేర్ చేసి పక్కన పెట్టుకుందాము. డికాషన్ చల్లారిన తర్వాత ఇలా తీసుకుందాము. కొంచెం డికాషన్ తీసుకుందామండి. ఒక బౌల్ తీసుకుందాము, ఎంటీ బౌల్. ఈ ఎంటీ బౌల్లో మనకి కావాల్సిన కన్సిస్టెన్సీలో చార్కోల్ పౌడర్ తీసేసుకుందాము. తీసేసుకొని ఇప్పుడు దీంట్లో వచ్చేసేసి కొంచెం టీడి కాషన్ కలుపుకుందాము. టీడి కాషన్ కలుపుకునేసేసి దీన్ని బాగా మిక్స్ చేద్దాము. ఈ రెండింటిని ఇప్పుడు ఇలా మిక్స్ చేసుకుంటున్నాము. మనం దీన్ని రెండు మూడు రకాలుగా కూడా వాడుకోవచ్చు అన్నమాట. ఇప్పుడు అలోవెరా జెల్ వేసుకున్నానండి. న్యాచురల్ అలోవెరా జెల్ ఉన్నా వేసుకోండి, లేదంటే ఇలా షాప్లో అమ్మేదైనా వేసుకోండి. మనకైతే హెయిర్ డై ప్రిపేర్ అయింది. ఇది తల స్నానం చేసిన తలపైన అప్లై చేసి తర్వాత 1 అవర్ తర్వాత వాష్ చేసుకుంటూ వీక్లీ ట్వైస్ చేశారంటే హెయిర్ వచ్చేసి నల్లగా వస్తుందండి. లేదు అనుకుంటే ఇంకో మెథడ్ ఏంటంటే ఈ చార్కోల్ పౌడర్లో కొబ్బరి నూనె కలిపి అప్లై చేసుకున్నారంటే కూడా నల్లగా వస్తుందన్నమాట. మీకు ఎలా నచ్చితే అలా అప్లై చేయండి. ఇంతేనండి సింపుల్ హెయిర్ డై. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోద్దు. పక్కన వచ్చి బెల్ బటన్ కూడా యాక్టివేట్ చేసుకోండి. ఎలా ఉందనేది కమెంట్ సెక్షన్లో కమెంట్ చేసి చెప్పండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దామండి.